భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణగూరు మండలం పగిడేరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అఖండ మెజారిటీ సాధించాలని మణగూరు అంబేద్కర్ సెంటర్ నుండి భద్రాచలం శ్రీరాముడి సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పెనపాక నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలిచి ముఖ్యమంత్రిగా గౌరవ కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి ఆకాంక్షతోని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలనేటువంటి సంకల్పంతో పగిడేరు గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది 10 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మణగూరు అంబేద్కర్ సెంటర్ నుండి భద్రాచలం రామాలయం వరకు పాదయాత్రగా పోయి భద్రాద్రి రాముని ఆశీర్వాదం కావాలి, ఈ రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఆకాంక్షతో ఈరోజు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. వారికి భద్రాద్రి రాముని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. భద్రాద్రి రాముని ఆశీస్సులతో మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ, ఎవరైతే ఈ 10 మంది కార్యకర్తలు నడుస్తూ ఉన్నారో వారికంతా కూడా భద్రాద్రి రాముని ఆశీస్సులతో శుభం జరగాలని చెప్పేసి, వారి ఆకాంక్ష నెరవేరాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక మండల నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా